సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఉత్తరప్రదేశ్లో రైతులపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పది మాసాలుగా ఢిల్లీ నడిపోతున్న నల్ల చట్టాలు రైతుల నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తా ఉంటే మోడీ ప్రభుత్వం మొత్తు నిద్రలో ఉన్నది. ఇప్పటికి సుమారు 750 మంది రైతులు చనిపోయినారు. నిన్న గత వారం 3-4 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా గారు వారి కుమారుడు కూడా ఒకటే వెహికల్లో ఉండి రైతులు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న సమయంలో నడుచుకుంటూ వెళ్తుంటే వారి మీదకి వాహనాన్ని ఎక్కించి వాళ్ళను హత్య చేసేటువంటి పరిస్థితి దాపురించిందంటే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితుల పట్ల రైతుల పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ నిర్లక్ష్యం సరైంది కాదు. 10 మాసాలుగా ఆందోళన చేస్తుంటే రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి చేస్తున్నా కానీ ప్రభుత్వం మొత్తం నిద్రావస్థలో ఉన్నది. బీజేపీ వాళ్ళేమో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, మేము ప్రజల కోసమే పుట్టినాం, మేము లేకుంటే ప్రభుత్వ ప్రజలు లేరు అని చెప్పిన విధంగా సంగ్రామ యాత్రలు చేస్తుంటూ ఈ దేశం కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? రైతులు ఆందోళన ఢిల్లీలో ప్రధానమంత్రి పార్లమెంటు ముందు ఆందోళన చేస్తే వాళ్ళ గురించి పట్టించుకోలేని వాళ్ళు మీరు గ్రామాలకు వచ్చి ప్రజల సమస్యలు పట్టించుకుంటారని చెప్పి మేము ప్రశ్న ఇస్తున్నాం. ఏదైనా వెంటనే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఆ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఇది గ్రామ గ్రామం నుండి జిల్లా రాష్ట్రం నుంచి భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీ బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.